ప్రస్తుతం దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరంలలో నవంబర్ 30వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. అయితే డిసెంబర్ 3న కౌంటింగ్. పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ఆ 5 చోట్ల ప్రచార జోరు పెరుగుతోంది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడొచ్చు. దీని తర్వాత దేశం మొత్తం కూడా ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోతుంది. అదే ఫిబ్రవరి, మార్చి నెలల్లో IPL 2024 సీజన్ కూడా ఆరంభమవుతుంది. 2.5 నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉరుతలగించే మెగా టోర్నమెంట్ ఇది. ఎన్నికలతో కలిసి IPL టోర్నమెంట్ జరగడం దాదాపుగా ఖాయం కావచ్చు. అటు ఎన్నికల సందడి, ఇటు IPL 2024 మ్యాచ్ల నిర్వహణ అనేది కత్తి మీద సాము లాంటిదే. ప్రతి స్టేడియం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించాల్సి ఉంటుంది. ఆటగాళ్లకు అదే స్థాయిలో భద్రతను కల్పించాల్సి ఉంటుంది. సాధారణ ఎన్నికల విధి నిర్వహణలో ఉండే పోలీసు, భద్రతా సిబ్బందికి ఇది కొంత ఆటంకం కలిగించవచ్చనే అంచనాలు ఇప్పటి నుంచే వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని IPL మేనేజ్మెంట్ ఈ టోర్నమెంట్ను భారత్లో నిర్వహించకపోవచ్చనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదా ఇతర ప్రత్యామ్నాయ వేదికకు IPL 2024 టోర్నమెంట్ను తరలించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.